कन्हैया गुड సర్ ఆర్బికే సర్ రైతు భరోసా కేంద్రం మే 30th కి 620 రెడీగా ఉన్నాయి సార్ 620 వి ఆర్ యు నో గోయింగ్ టు ఇనాగరేట్ ఆన్ మార్చ్ మే 30th సార్ సార్ బెంగాల్ గ్రామ్ ఫార్మర్ సార్ 1500 క్వింటాల్స్ లాస్ట్ టైం జూలై 8th ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రైతు దినోత్సవం జరుపుకున్నాం దెన్ యు హావ్ అనౌన్స్డ్ ఇన్ జమల్మడుగు దట్ 1500 రూపీస్ పర్ క్వింటాల్ ఇస్తానని అట్లా మనం ఈ సంవత్సరం మొత్తానికి సార్ 30,000 క్వింటాల్ కొనుగోలు చేశాం సార్ రైతుల దగ్గర ఇంతే కాకుండా సార్ 1213 బెంగాల్ గ్రామ్ ఇన్సూరెన్స్ ఏఐసీ కంపెనీ దగ్గర మీరు కూడా వెన్ యు ఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్ సో మీరు కూడా పోయి కంపెనీతో మాట్లాడడం జరిగింది అప్పటికి కూడా ఇట్ డి నాట్ రెక్టిఫై సార్ అవినాష్ రెడ్డి గారు అయితే బ్యాంక్ లో ఎదురుకుండా కంపెనీ ఎదురుకుండా ఈ డిడ్ సో మెనీ ధర్నాస్ ఇక్కడ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా దాంట్లో పాల్గొన్నారు సార్ సో వీ గాట్ 120 crores సార్ 2012-13 ఇన్సూరెన్స్ 22,000 ఫార్మర్స్ సార్ జిల్లాలో బెంగాల్ గ్రామ్ ఇన్సూరెన్స్ వచ్చింది థ్యాంక్స్ టు యువర్ స్టబర్నెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ గుడ్ విల్ సార్ దట్ వి గాట్ దిస్ అమౌంట్ సంబటూర్ ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు సార్ అనకర్ హీ వాంట్స్ టు నో ప్రసాద్ ఆఫ్టర్ ద ఫార్మర్స్ సార్ కరోనా సమయం దగ్గర నుంచి చూసుకుంటే సార్ టర్మరిక్ బనానా స్వీట్ ఆరెంజ్ ఈ మూడు కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు చేశాం సార్ బయట టర్మరిక్ రేట్ ఇప్పుడు 5,000 యావరేజ్ ఉంది సార్ మనం 6,850 రూపాయలకి మన మైదుపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్ ఆయన నియోజకవర్గంలో చేస్తున్నాం సార్ బనానా పులివెందల రాజంపేట నియోజకవర్గాలు సార్ ఇప్పటికే 116,000 టన్నులు చేశాం సార్ బనానా మనం కానీ మొదలు పెట్టకుండా ఉంటే సార్ ట్రేడర్స్ కూడా ముందుకు వచ్చేవారు కాదు సార్ మన వి స్టార్టెడ్ విత్ 4 రూపీస్ నౌ ట్రేడర్స్ ఆర్ ప్రొక్యూరింగ్ ఇట్ విత్ 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ కూడా సార్ సో ఇట్స్ ఆల్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్ స్వీట్ ఆరెంజ్ ఇంతవరకు 600 టన్నులు చేశాం సార్ జిల్లాలో ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ 20 నుంచి పెంచమని చెప్పినాను సార్ కొంచెం పెంచే కార్యక్రమం చూసుకోండి ఒకసారి నాకైతే ఈ రోజు అయితే ప్రద్యుమ్న సేయింగ్ 280 టన్స్ ఈరోజు తీసుకుంటామన్నారు రేపటి నుంచి ఇంకా పెంచే కార్యక్రమం చూసుకుంటాం సార్ సో ఐ హావ్ విత్ మీ శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు సార్ మన కమలాపురం నియోజకవర్గం చదిబురాల గ్రామం నుంచి సార్ సో హీ వాంట్స్ టు టాక్ ఫ్యూ వర్డ్స్ నమస్కారం సార్ నమస్తే నమస్తే శ్రీనివాస్ బాగుండండి నా పేరు పాలగిరి శ్రీనివాసరెడ్డి సార్ మాది చలిపాల గ్రామం కమలాపురం మండలము నేను నాకు చిన్న వయసులో నుంచి మా నాన్న చనిపోవడం జరిగింది నా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబము 2004 ముందు మన రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండి వర్షాలు సరిగా పడక పంటలు సరిగా పండక చాలా ఇబ్బందులు పడే వాళ్ళము బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళము అలాంటి పరిస్థితుల్లో 2004 మన పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతు కష్టాలను గుర్తించి రైతు రుణమాఫీలు చేయడము రైతు పాత బకాయిలు విద్యుత్ పాత బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు విద్యుత్ పాత బకాయిలు చెల్లించడము మాఫీ చేశారు విద్యుత్తును పగటిపూట ఉచితంగా 7 గంటలు వరుసగా ఇవ్వడం జరిగింది అట్లా మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపారు ఆయన ఆయన ఉన్న పది ఆయన పాలనలో వర్షాలు కూడా సక్రమంగా బాగా పడేవి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా వర్షాలు బాగా పడ్డాయి ఆయన రైతు గురించి ఎప్పటికి పెద్ద ఆయన ఎప్పుడు రైతుల గురించి కష్టాల గురించి ఆలోచించేవారు అంతకు పరింతలుగా మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటున్నా అంటే మేము శనిగలు గోడౌన్లలో స్టాక్ పెట్టి 2 సంవత్సరాలు పెట్టినా కూడా సరైన ధర రాక చాలా అప్పుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను నాకు మీరు ఇచ్చిన తర్వాత క్వింటాల్కు 1500 రూపాయల చొప్పున నాకు ఒక రైతుకు 45,000 రూపాయలు లబ్ధి చేకూరింది నాకు పైరు పెట్టుబడి పెట్టడానికి సరైన పెట్టుబడి సాయం లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని పైరు సాగు చేసేవాడిని పిల్లలు చదివించుకోవడానికి కనుక చాలా ఇబ్బంది పడేవాడిని అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చాక రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయలు చెప్పారు తర్వాత వచ్చిన తర్వాత దానికి 1000 రూపాయలు అదనంగా పెంచి 13,500 రూపాయలు 3 విడతలుగా చేశారు అది కూడా మేలో 7,500 రూపాయలు అక్టోబర్లో 4,000 రూపాయలు జనవరిలో 2,000 రూపాయలు సరైన సమయంలో అందించి రైతుకు చాలా ఉపాధిగా ఉండింది ఎందుకంటే ఈ మేము సేద్యం చేసుకునేదానికి కానీ విత్తనాలు తెచ్చుకునేదానికి కానీ పంట కోత దశలో కానీ అన్ని సరైన సమయాల్లో మాకు అందడం చాలా అదృష్టకరం సార్ నేరుగా మా రైతు ఖాతాల్లో జమ చేశారు నాకు కూడా
13,500 రూపాయలు జమ అయ్యింది సార్. అలాగే నాకు ఇద్దరు పిల్లలు, నాకు అమ్మఒడి పథకం కింద మా పిల్లలు 15,000 రూపాయలు అందింది. మా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను సార్ మీ దయవల్ల, అందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే సార్ మేము ఇంతవరకు పంట బీమా చేసుకోవాలంటే బ్యాంకులోకి వెళ్లి డీడీలు కట్టి మీ సేవలు చూసుకోవాలని తిరిగి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అలాంటి పరిస్థితి లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా విలేజ్ అసిస్టెంట్లు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వచ్చి గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసి దాని ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించినారు సార్ మాకు, అందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే కరోనా సమయంలో, కష్ట సమయంలో కూడా రవాణా సౌకర్యం, మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న రైతులు ఏమి అరటి రైతులకు ఇలాంటి వారికి రవాణా సౌకర్యం, రవాణా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే మాకు రైతు భరోసా పథకము ఈ సంవత్సరం కరోనా పరిస్థితుల్లో వస్తుందో రాదో అన్న అనుమానాలతో ఉండేవాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మా కష్టాన్ని గుర్తించి ఈ రోజు మాకు 7,500 రూపాయలు జమ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము పండించిన పంటను ఇంతవరకు దళారుల చేతుల గుండా అమ్ముకుని చాలా నష్టపోతూ ఉండేవాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు పంట కొనుగోలు కేంద్రాలు పెట్టి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సరైన మద్దతు ధర కల్పించి పంట కొనుగోలు కేంద్రాల ద్వారా మా పంటను కొనుగోలు చేస్తున్నారు. పసుపు అయితేనేమి, కంది అయితేనేమి, జొన్న, శనగ వంటి పంటలను కొనుగోలు చేస్తున్నారు. అది బయట మార్కెట్ ధర కంటే క్వింటాల్కు 1,000 నుంచి 1,500 రూపాయలు అదనంగా చెల్లించి మాకు దగ్గర కొనుగోలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. రైతు భరోసా కేంద్రాలు మా గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు అయితే మండల ఆఫీసులకు వెళ్లి విత్తనాల కోసం క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళు, మిషన్లలో నేర్చుకుని పోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి పరిస్థితులు లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు అయితేనేమి, ఎరువులు, మందులు ఇలాంటివి మాకు అందుబాటులో వచ్చే విధంగా చెప్తున్నారు. అలాగే మేము పండించే పంటను కూడా బయట పోకుండా దళారుల చేతిలో మోసపోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతు దగ్గరనే గ్రామం స్థాయిలోనే కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా నిత్యము మా గురించి, రైతుల గురించి, కష్టాల గురించి సేవ చేసినందుకు ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా ఉంటారనుకుంటే బహుశా. మీలాంటి ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నంత వరకు మా రాష్ట్ర రైతాంగం అందరికీ చాలా సంతోషకరంగా ఉంటున్నాము. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒక ముసలాయన అయితేనేమి, ఒక తండ్రి అయితేనేమి, ఒక నాలాంటి యువకుడు అయితేనేమి, ఒక అన్నగా, ఒక మనవడుగా, ఒక కొడుకులా నిన్ను భావించుకొని నేనున్నానన్న మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యంతోనే మేము వ్యవసాయంలో ముందడుగు వేయడానికి చాలా ఉపయోగపడుతున్నారు సార్. అలాగే ధైర్యంలో రాజు రాజన్న మాట వినడమే కానీ రైతు చాలా కష్టాలు అనుభవించి రాజు అనే మాట ఇప్పటికీ కనుమరుగైపోయింది. అలాగే మీ నాన్నగారు వచ్చినప్పుడు రైతే రాజన్న ఆశ మాలో చివరించి ఉండేది. ఇప్పుడు మీరు వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగాన్ని పండుగగా చేసి రైతును మహారాజుగా నిలబెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది సార్. నేను కడప జిల్లా వాసి, నా తరఫున, మా జిల్లా రైతాంగం తరఫున మీ కృతజ్ఞతలు తెలుపుతాను. గండికోట ఆర్ఎన్ఆర్ వచ్చింది కదా హరి, 145 crores వచ్చింది సార్. ఎస్టర్డే ఓన్లీ ఇట్ గాట్ క్రెడిటెడ్ టు ది అకౌంట్ సార్. వీఆర్ ఆన్ ద జాబ్ సార్. నెక్స్ట్ వీక్ ఐ విల్ గివ్ యూ ద అప్డేట్. ఆర్ఎన్ఆర్ సంబంధించి ఆ భూమి కూడా ఏదైనా ప్రొక్యూర్ చేసేది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు. సార్ ప్రసాద్ రెడ్డి సార్, సమ్మటూరు ప్రసాద్ రెడ్డి. ఒక నిమిషం చెప్పు సార్. అందరికీ బాగుంటావు ప్రసాద్? సార్ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు చూసిన కష్టాలు నష్టాలను చూసిన తర్వాత సార్ ఈ రాష్ట్ర రైతాంగానికి మొట్టమొదటిగా